ప్రైస్ ద లార్డ్. మన గురించి ఆలోచన కలిగిన యెహోవా స్తుతినందును కాక మిమ్మల్ని ప్రేమతో పవర్ ఆఫ్ ప్రైస్ కి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు మత్తయి సువార్త 6:31 నుండి కూడా మనం చూస్తే, ఏమి తింటామో, ఏమి త్రాగుతామో, ఏమి ధరించుకుంటామో అనే ఆలోచన చింత చాలా మందికి ఉంటుంది కదా. రేపటిని గురించిన ఆలోచన, అయ్యో ఈరోజు పరిస్థితి ఈ విధంగా ఉంది, రేపు ఎలాగా, రేపు ఈ బిడ్డలకు భోజనం ఎలాగా, రేపు ఈ బిడ్డలకి ఆహారం ఎలాగా, సో రేపు మనకి బిడ్డలకు పుట్టినరోజు వస్తుంది, వాళ్ళకి ఎలాగా ఏం చేయాలి, చాలా విధాలుగా ఆలోచిస్తూ ఉంటాం. సో అంచేతనే ప్రభు అంటూ ఉన్నారు, రేపటిని గురించి మీరు ఆలోచించొద్దు, మీకేం కావాలో అవన్నీ కూడా మీకంటే ఎక్కువగా మీ పరలోకపు తండ్రికి తెలియను. యేసే చెప్తున్న మాటలు ఇవి, స్పష్టంగా యేసే మాట్లాడుతూ ఉన్నారు. మీకేం కావాలో అవన్నీ కూడా యేసేకి తెలుసు. రేపు మీకు ఏది అవసరమై ఉన్నదో అది యేసేకి తెలుసు. మీరు ఏం ధరించాలో, ఏ ఆహారం తినాలో, మీకు ఆశ్రయం కావాలి కదా, మీకు ఆశ్రయం కావాలన్న విషయం కూడా ఆయనకు తెలుసు. మీకు బట్టలు కావాలని ఆయనకు తెలుసు, ఆహారం కావాలని తెలుసు. ప్రతి విషయము మీకేది అవసరమై ఉన్నవో అవన్నీ కూడా మీ పరలోకపు తండ్రికి మీకు అవసరమై ఉన్నవనే విషయం ఆయనకు తెలుసు. మీకంటే ఎక్కువగా మీ గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ లోకములో ఏం కావాలో వాటన్నిటినీ మీకు అనుగ్రహించాలని యేసయ్య ఎదురు చూస్తూ ఉన్నారు. మీకు ఇవ్వడానికి ఆయన మనసు కలిగి ఉన్నారు. అయితే మనం చేయవలసిన పని ఏంటి అంటే, ఈ లోకంలో ఉన్న వాటి మీద కాకుండా మనం పర సంబంధమైన వాటిని వెతికే వారిగా ఉండాలి. దేవుని రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతుకుతూ ఉన్నప్పుడు ఈ లోకములో మన అవసరాలు ఏమున్నాయో, మన అక్కర్లు ఏమున్నాయో, మన పరిస్థితి ఏమయ్యిందో, ఏం కావాలో వాటన్నిటినీ కూడా ప్రభువు మొట్టమొదట దేవుని రాజ్యాన్ని, నీతిని మనం వెతుకుతూ ఉన్నప్పుడు ఇక్కడ మనకు అవసరం అన్నీ కూడా ఆయన మనకు అనుగ్రహించడానికి ఎంతో ఇష్టపూర్వకంగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి దేని గురించి మనం ఎంత చింతిస్తూ ఉన్నాం? ఈ లోకంలో కావలసిన ఆహారమా, ఈ లోకంలో కావలసిన వస్త్రాల వసత, దేని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం? ఉద్యోగమా, బిడ్డలకు వివాహాల, సో ఇవన్నీ కూడా ప్రభుకు తెలుసు. మీకు ఇవ్వాలని ప్రభుకు తెలుసు, మీ కుటుంబంలో ఈ గొప్ప కార్యం చేయాలని ప్రభుకు తెలుసు. వీటికంటే శ్రేష్టమైనది, వీటికంటే వాడబారనిది ఏంటి అంటే దేవుని రాజ్యం. దాని గురించి చింతించండి. నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలి, దేవుని రాజ్య వారసురాలుగా ఉండాలి, నేను దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలి అని దేవుని యొక్క రాజ్యము కొరకు ఆలోచన కలిగి, ఏ విధంగా నేను దేవుని రాజ్యానికి వారసులు అవుతాను అనే విషయంలో మీరు ఆసక్తిని కలిగి ఆయన రాజ్యాన్ని మీరు మొట్టమొదట ఆయన నీతిని వెతుకుతూ ఉన్నప్పుడు ఇక్కడ మీకు కావలసిన ప్రతీది కూడా, మీరు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా దేవుడు మీకు ఇవ్వాలని, మీ పరలోకపు తండ్రి మీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ లోకములో మీ కుటుంబమునకు ఏది కావాలో అని మీరు ఆలోచించే దానికన్నా మీ కుటుంబము దేవుని రాజ్యములో ఉండునట్లు దాని కొరకు ఆలోచించి మీ కుటుంబమును దేవుని రాజ్య వారసులుగా చేసుకోనండి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం, ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొట్టమొదట వెతుకుదాం. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, నువ్వు గొప్ప దేవుడివి, కృప కలిగిన దేవుడివి, కనికరిం కల దేవుడివి తండ్రి. నాయన ఈ సమయంలో ఈ లోకంలో ప్రభువా, నీ బిడ్డలైన వారికి ఆహారం కావాలని, వస్త్రాలు కావాలి, వసతి కావాలి, ఉద్యోగాలు కావాలి, వివాహాలు కావాలి, సంతానం కావాలి, ఎన్నెన్నో అవసరమై ఉంటూ ఉన్నాయి నాయన. జాబ్స్ కావాలి, ఇవన్నీ ప్రభువా నీ బిడ్డలకు కావాలని మీరు ఎరుగుదురు తండ్రి. అయితే నీ బిడ్డలు ప్రభువా, ఈ లోకము అశాశ్వతమైనది,
భూమి మీద ఉంటే కొద్ది కాలమే, కానీ శాశ్వతమైన రాజ్యం మీరు మా కొరకు సిద్ధపరిచి ఉన్నారు. అది వాడబారనేది ప్రభువా, నిత్యము ఉండేది. ఆ రాజ్యానికి మేము వారసులుగా ఉండాలని మీరు ఎదురు చూస్తూ ఉన్నారు నాయన. అందుకనే ఇదిగో నీ బిడ్డలైన ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా మీ నీతిని మీ రాజ్యాన్ని వెతికి ప్రభువా నాయన మేము నీ రాజ్య వారసులుగా ఉండడానికి మీ కృపతో ఒక్కొక్కరిని మీరు నింపుతూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఎవరెవరైతే తండ్రి యహలోక చింతలతో ప్రభువా నలిగిపోతూ ఉన్నారో నాయన, అట్టి బిడ్డలందరి మీద నీ ప్రశస్త రక్తాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. విడుదల విడుదల మేము ప్రకటిస్తూ ఉన్నాం నాయన. మీ శాశ్వతమైన రాజ్యము కొరకు, మీ నీతి కొరకు దేవా ఎదురుచూచే బిడలగా ప్రభువా వారు మార్పు చెంది నాయన నీ కృపతో వారు నింపబడినట్లుగా మీ కృపనిచ్చి ఉన్నారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఎంతోమంది ఎన్నో విధాలుగా నలిగిపోతూ ఉన్నారు, సమస్యలతో కష్టాలతో కన్నీటితో నలిగిపోతూ ఉన్నారు. ఇవన్నీ కొద్ది కాలమే. నీ రాజ్యంలో సంతోషము ఆనందము నాయన, అక్కడ ఉన్నది దుఃఖము విచారము అక్కడ లేదు అనే విషయాన్ని బిడలు గ్రహించినట్లుగా మీరు కృప చూపించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించి ఆయన రాజ్యమును ఆయన నీతికిని వెతికే వారిగా మిమ్మల్ని దీవించునుగాక. ఇతరులకు షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గాడ్ బ్లెస్ యు. దేవుని కృప నిత్యము మీకు తోడయుండి ఆశీర్వదించునుగాక. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు, షలోం.